టీఎంసీ ప్రేక్షకులకి మీ రామ్జీ నమస్కారాలతో సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని మనము ఈ ఎపిసోడ్లో చెప్పుకుంటున్నాము కూడా. సిద్ధులకు సంబంధించినటువంటి పంచభూత జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఈరోజు తెలుసుకుందాం. పంచభూత జ్ఞానానికి సంబంధించి సిద్ధులు చేసినటువంటి పరిశ్రమ ఎవరో చేయలేదు. వారు ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువులోనూ పంచభూతాలు చూశారు. ప్రతి ద్రవ్యాన్ని వాళ్ళు పంచభూతాత్మకమే అని చెప్పడం జరిగింది. ఇటువంటి విశేష విజ్ఞానానికి సంబంధించి మనకి నట్టలమూన్ అంటే జ్యోతిష శాస్త్రానికి సంబంధించి నట్టలమూన్, అదే మనకి చాంద్రమానం కింద చెప్పడం జరుగుతుంది. అలాగే వాస్తులో కూడా మనకి పంచభూతాలని ఉపయోగించడం జరిగింది, అంటే పంచభూతం యొక్క తత్వాలను వాళ్ళు విశదీకరించి చెప్పడం జరిగింది. మరి ఈ ఎపిసోడ్లో కేవలము జ్యోతిష్యము వాస్తులలో పంచభూతాలను సిద్ధులు ఏ విధంగా వాడారో తెలుసుకుందాం. అంటే వైద్యానికి జ్యోతిష్యానికి వాస్తుకి సంబంధం ఏమిటి, సిద్ధులు వీటి మీద పంచభూతాలని ఎందుకు చెప్పడం జరిగింది, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక వ్యక్తి శారీరకంగాను మానసికంగాను ఆత్మపరంగా కూడా శుద్ధంగా ఉండాలనేటువంటిది సిద్ధుల యొక్క మనోగతము, వారి యొక్క సంప్రదాయం. శుద్ధమైనటువంటి మనస్సు ఎప్పుడు వస్తుంది, శుద్ధమైనటువంటి పరిసరాలు ఉన్నప్పుడు, శుద్ధమైనటువంటి జీవన విధానం ఉన్నప్పుడు శుద్ధమైనటువంటి మనస్సు ఏర్పడుతుంది. అప్పుడు మనస్సు నుంచి ఆత్మ శుద్ధమైనటువంటి ఆలోచన చేస్తుంది, అటువంటి ప్రక్రియలు చేస్తుంది. కాబట్టి మనం ఉండేటువంటి పరిస్థితులు, మనకు ఉండేటువంటి పరిస్థితులు మనం ఏ విధంగా మలుచుకుంటే మనము సుఖంగా వ్యాధిరహితంగా ఉంటామో, వాళ్ళు సంఘపరంగా కూడా దాన్ని డివైడ్ చేసి మనకి ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని వాళ్ళు ఒక ప్రిడికేషన్ అనేటువంటిది, అంటే ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి యోగాలోనూ ధ్యానాల్లోనూ కూడా వాళ్ళు పంచభూతాలు వాడారు, అది మరొక ఎపిసోడ్లో తెలుసుకున్నాము. కానీ ఈ ఎపిసోడ్లో మాత్రం మనం ఏం చేద్దాము, కేవలము జ్యోతిష్యము వాస్తు. నిజానికి మోడర్న్ సైన్స్లో, ఈ మోడర్న్ యుగంలో, యాంత్రిక యుగంలో జ్యోతిష్యం ఒక మూఢనమ్మకము. కాశీ వెళ్లకుండా కాశీ గురించినటువంటి విశేషాలు, దేవుని చూడకుండా దేవుని గురించినటువంటి విషయాలు, ఒక వస్తువుని పరిశోధన చేయకుండా ఆ వస్తువుని గురించినటువంటి విశ్లేషణలు చేయకూడదు. ఎందుకనంటే పరిపూర్ణ జ్ఞానం లేకుండా ఏ వ్యక్తి ఒక కామెంట్ చేయకూడదు. మరి ఈ జ్యోతిష్యం మూఢనమ్మకము, వాస్తు అనేటువంటిది గుడ్డి నమ్మకము అనేటువంటి వారు జ్యోతిష్యాన్ని కానీ వాస్తువుని కానీ చదివారా ముందు మనం ఆలోచించాలి. అలా చదివింటే కనుక ఖచ్చితంగా వారు ఆ మాట మాట్లాడు. ఎందుకనంటే ఒక ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో ఏముంటాయో, ఎక్కడెక్కడ ఏముంటాయో, ఆ ఊరిలో ఉండేటువంటి సంగతులు, విషయాలు, విశేషాలు మనకు బాగా తెలిసినట్టుగానే ఆ శాస్త్రం చదివినప్పుడు ఆ శాస్త్రంలో ఉండేటువంటి లోటుపాట్లు, ఏ విధంగా ఆ శాస్త్రాన్ని నిరూపణ చేయాలనేటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. ఎవరో చెప్పినటువంటి ఓ అన్నాలెడ్జ్ పర్సన్స్, అంటే ఆ శాస్త్రం చదవకుండా చెప్పినటువంటి వ్యంగ్యమైనటువంటి ప్రచారాలు, అంటే అబద్ధపు బూటకపు మాటలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ప్రజలు బాగా విశ్వసిస్తున్నారు. మనకి చాలా చోట్ల ఒక విచిత్రమైన సామెత ఉంటుంది, నిజము అబద్ధము అనేటువంటిది ఒకసారి పుట్టినప్పటికీ, అబద్ధం ప్రపంచం అంతా చుట్టూ వచ్చేటప్పటికీ నిజమనేటువంటిది చెప్పులు కూడా వేసుకోదు. కాబట్టి నిజము నిలకడ మీద తెలుస్తుంది. సిద్ధ వైద్యంలో పంచభూతాలు గురించిని, తర్వాత జ్యోతిష్యం గురించినటువంటి విషయాలు, అలాగే వాస్తు గురించిన విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. జ్యోతిష్యము అంటే జ్యోతి అంటే కాంతి, జ్యోతి అంటే జ్ఞానం, జ్యోతిర్దర్శనము జ్యోతిష్యము. కాంతికి మన లైఫ్కి సంబంధం ఏమిటి ముందు అది తెలుసుకుందాం. సృష్టిలో సూర్యుని చుట్టూ తిరిగేటువంటి నవగ్రహాల ద్వారా భూమికి వచ్చేటువంటి కాంతి వల్ల జీవుడు ఎటువంటి కష్ట నష్టాలు అనుభవిస్తున్నాడు, లేదా భూమి మీద ఎటువంటి ఉపద్రవాలు కలుగుతున్నాయి, లేదా
ఎటువంటి సంయోగం వల్ల జీవుడికి ఎటువంటి కష్ట నష్టాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాల్ని మనల్ని సిద్ధవైద్యంలో బాగా చెప్పబడింది. నిజానికి పరమాణు స్థాయిలోకి వెళ్ళిన తర్వాత క్వాంటమ్ ఫీల్డ్ అనేటువంటిది మాత్రమే ఉంటుందని తెలుసుకునేటువంటి భౌతికవేత్తలందరికీ కూడా జ్యోతిష్ శాస్త్రం బాగా అర్థమవుతుంది. ఎందుకంటే శక్తి వల్లనే ప్రపంచము పోషించబడుతుంది. శక్తి అనేటువంటిది ఒక రూపంలోంచి ఇంకో రూపంలో మారుతుంది, కానీ శక్తి ఎప్పుడూ నాశనం అవ్వదు. ఆ రూపంలో మారినప్పుడు ఆయా పదార్థాల కింద ఆ పదార్థము ఆయా గుణకర్మలను కలిగి ఉంటుందని మన సిద్ధులు ఏనాడో చెప్పడం జరిగింది. జ్యోతిష్య గ్రంథాలలో ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి విజ్ఞానము చాలా విశిష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఏ ప్రాంతంలో ఎటువంటి కాంతి వస్తుంది, ఎటువంటి దైవశక్తి వస్తుంది, ఆ దైవశక్తి వల్ల మనం పొందేటువంటి లాభ నష్టాలు ఏమిటి, అంటే క్షేత్రం యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి విషయాలు మనకి సిద్ధవైద్యంలో చెప్పబడింది. మీకు తెలుసో లేదో, భారతదేశంలో ఉండేటువంటి జ్యోతిర్లింగాలన్నీ కూడా ఒకే సరళ రేఖ మీద ఉన్నట్టుగా ఆధునిక సైంటిస్టులు ఈ మధ్యకాలంలో నిరూపణ చేశారు. మరి ఎటువంటి యంత్ర పరికరాలు లేకుండా ఈ స్వయంభూ అయినటువంటి శైవక్షేత్రాలు ఒకే సరళ రేఖ మీదకి ఎవరు రాశారు, ఎవరు చేశారు, ఎటువంటి కొలమానాలను ఉపయోగించారు వాళ్ళు, అంటే వాళ్ళు గ్రహగతుల్ని, గమనాల్ని, కాంతిని ఆధారంగా చేసుకుని ఆయా పరిశోధనలో వాళ్ళు నిష్ణాతులు కాబట్టి కొన్ని గ్రంథాలు రాశారు, కొన్ని మనకి లభ్యమైనవి, కొన్ని పరదేశ పాలన వల్ల లేకపోతే వాళ్ళు దోచుకోవటం వల్ల మిగతా ప్రాంతాలకు అవి వెళ్ళిపోవడము, తర్వాత వాటి మీద వాళ్ళు ఎక్స్పీరియన్స్ సంపాదించుకుని ప్రయోగాలు చేసి వాళ్ళు వాళ్ళేదో కనిపెట్టారనేటువంటి గొప్ప అభూత కల్పనతో మళ్ళీ మనకి ఆ జ్ఞానాన్ని అప్పచెప్తున్నారు. నిజానికి మన తమిళ సంస్కృతి సంప్రదాయాల్లోనూ అలాగే హైందవ సంస్కృతి సంప్రదాయాల్లోనూ తెలుసుకున్నటువంటి విషయాలనే మరొక కొత్త యాంగిల్లో కొత్త మాటలతో మనకి అదే జ్ఞానాన్ని చెప్తున్నారు. విజ్ఞులు కొంతమంది ఈ విషయాల్ని గ్రహిస్తున్నారు, కొంతమంది మీరు చెప్పిన విషయం పలా గ్రంథంలో ఉందని చెప్తున్నారు, చాలామంది హేతువాదులు చెప్తూ ఉంటారు. నిజానికి అలాగ ఉన్నట్లయితే ముందుగానే మీరు చెప్పొచ్చు కదా అని, నువ్వేదో చెప్తేనే కదా నువ్వు చెప్పింది ఎందులో ఉందో చెప్పడానికి అనే విషయాన్ని కనుక మీరు అడిగితే కనుక హేతువాదులు ఆ మాట మాట్లాడు. హేతువాదత్వం అంటే నిజం. నిజము ఎప్పుడూ కూడా ఎవరొకరు దాన్ని విమర్శించినప్పుడు నిజం బయటపడుతుంది. కాబట్టి ఇప్పుడు కనుగొన్నటువంటి విషయాలు చాలా మట్టుకి పాత వాళ్ళు చేసినటువంటి ప్రయోగ ఫలితాలు అనేటువంటి విషయాలు ఎట్టి వరుసలో కూడా మరవకూడదు. కొన్ని విషయాలు ఆధునిక సైంటిస్టులు కనిపెట్టినప్పటికీ వాటి మూలాలు మాత్రం ఖచ్చితంగా ఏదో రూపంలో ప్రకృతిలో ఉండి తీరుతాయి. ప్రకృతిని అర్థం చేసుకున్నటువంటి వాడే సిద్ధుడు, ప్రకృతిని అనుసరించినటువంటి వాడే సిద్ధుడు, ప్రకృతితో మమేకమైనటువంటి వాడే సిద్ధుడు, ప్రకృతిలో ఉండేటువంటి రహస్యాలను ఛేదించిన వాడే సిద్ధుడు. కాబట్టి సిద్ధత్వం అనేటువంటిది అంటే పరిపూర్ణ జ్ఞానం అనేటువంటిది కలగాలి అంటే కనుక ప్రకృతికి చాలా దగ్గరగా ఉండాలి, ప్రకృతితో సాన్నిధ్య సంబంధాలు కలిగి ఉండాలి. నిజానికి సిద్ధుడికి కామ క్రోధ లోభ మోహ మదమశ్చర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాల్ని జయించి తీరాలి. ఎందుకనంటే అపారమైన జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే పరమాత్మ మాత్రమే ఈ జ్ఞానాన్ని ఇవ్వగలిగేటటువంటి ఊహ జ్ఞానం ఎవరికి తెలుస్తుందో వాడికి అరిషడ్ వర్గాల మీద ఆపేక్ష ఉండదు, కోరిక ఉండదు, వారు మాత్రమే సిద్ధులవుతారు. అంతేగాని స్త్రీలోలు కానీ ఆశాపరులు కానీ దుఃఖ వ్యామోహితులు కానీ సిద్ధులవ్వటానికి ఆస్కారము లేదు అని సిద్ధవైద్య గ్రంథాలు చెప్తున్నాయి. కేవలము సశరీరంగా పరమేశ్వర సాన్నిధ్యాన్ని దర్శించుకోవడమే సిద్ధుల యొక్క అంతిమ లక్ష్యం. మిగతా మన విషయానికి వచ్చినట్లయితే అంటే జ్యోతిష్ శాస్త్రము సిద్ధవైద్యం మనకి రవి లేదా సూర్యుడు లేదా భానుడు అనేటువంటి పేర్లు కలిగినటువంటి రవిగ్రహమును చుట్టూ మిగతా 9 గ్రహాలు తిరుగుతున్నాయి. నవగ్రహాలు అనేటువంటి పేరు మనకి హైందవ సంస్కృతిలోను సిద్ధవైద్యంలో కూడా చెప్పబడింది. ఇప్పుడు రవి తర్వాత చంద్రుడు లేదా బుధుడు, కుజుడు, అలాగే గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు ఈ 9 కూడా నవగ్రహాల పేరుతో మన సిద్ధులు చెప్పడం జరిగింది. ఈ 9 గ్రహాలలోనూ పంచభూతాలని అందులోకి వాళ్ళు ఐక్యం చేసి వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా డివైడ్ చేశారంటే
రాహుకేతువులు రెండు ఛాయాగ్రహాలు. అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా వీటికి ప్రత్యేకమైనటువంటి రూపలక్షణాలు చెప్పబడలేదు, కానీ ఛాయ వల్ల ఏర్పడుతున్నాయి కూడా ఛాయాగ్రహాలని చెప్పడం జరిగింది. అయితే దీని ప్రెడికేషన్ అనేటువంటిది నాకు సిద్ధ వైద్యంలోనూ సిద్ధ జ్యోతిష వైద్య గ్రంథాల్లో అంటే నట్టల్మూల లాంటి గ్రంథాల్లోనూ దాని యొక్క ప్రస్తావన చెప్పబడింది. అలాగే 9 గ్రహాల్లో 2 గ్రహాలు తీసేగా మిగతాయి ఇంకా 2 గ్రహాలు తీయాలి. రవి కుజుడు రెండు కూడా ఉగ్రస్వరూపమైనటువంటి గ్రహాలు, కాబట్టి రెండింటికి ఒకే రకమైనటువంటి ప్రాపర్టీస్ చెప్పడం జరిగింది. ఇంకా మిగిలిపోయినటువంటిది ఒకే ఒకటి, అదేమిటంటే బుధుడు. బుధుడు అన్నిటియందు సమభావాన్ని కలిగి ఉంటాడు, కాబట్టి సర్వలక్షణాలు సర్వరుచులు బుధుడియందు ఉన్నాయి. మిగతాయి 5 గ్రహాలు. ఈ 5 గ్రహాలలో పంచభూతాలను ఏ విధంగా వాళ్ళు నిక్షిప్తం చేశారో దాని యొక్క విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రవిగ్రహం అనేటువంటి దానికి మనకి అగ్నితత్వం అనేటువంటి ఉంటుంది. అంటే అగ్ని అనేటువంటిది ఎరుపు తత్వానికి ప్రతీక కదా. ఎరుపు అంటే వేడి, అగ్ని, శక్తి అనేటువంటి పేర్లు ఉన్నాయి కదా. కుజగ్రహానికి రవికి రెండింటికి కూడా ప్రధానమైనటువంటి తత్వం ఏముంటుంది అంటే అగ్నితత్వం అనేటువంటి తత్వం ఉంటుందంట. అంటే పంచభూతాలు అగ్నితత్వం కలిగినటువంటి రెండు గ్రహాలు ఏమిటంటే రవి కుజుడు. అలాగే అగ్ని తర్వాత జలము. జలానికి సంబంధించి మనకి చెప్పినటువంటి గ్రహం ఏదంటే చంద్రుడు. చూడండి, చంద్రుడికి అర్ధచంద్రాకారంలో ఉండేటువంటి గుర్తుని మనకి శుద్ధులు సూచించడం జరిగింది. అంటే చంద్రుడిలాగా చల్లగా ఉంటుంది అనేటువంటిది చంద్రతత్వానికి సంబంధించినటువంటిదని మనకి ఆ గ్రహం యొక్క స్థితి చెప్తుంది. అలాగే పంచభూతాల్లో జలతత్వానికి చంద్రుడు అధిపతి. తర్వాత భూమికి సంబంధించి మనకి శని అనేటువంటి వాడు భూమికి సంబంధించి ఆ స్థితిని కలిగిస్తాడు. అలాగే వాయువుకి సంబంధించి శుక్రుడును, ఆకాశానికి సంబంధించి గురుడును ప్రధాన పోషణ అనేటువంటిది చేస్తున్నాయి. అయితే రాహుకేతువులు అనేటువంటి వారు ఈ పంచభూతాలకు సంబంధించి ఏమేమి చేయాలనేటువంటి విషయాల్ని ప్రస్ఫుటంగా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి రాహుకేతువుల ద్వారా ప్రభావాన్ని కనిపెట్టవచ్చు. అలా కాకుండా జ్యోతిష గ్రంథంలో మనకి చెప్పినటువంటి విషయాలలో ద్వాదశ రాశుల్లో కూడా ఈ నవగ్రహాలు ఆయా స్వక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ప్రెడికేషన్స్, ఎటువంటి శరీరం, ఎటువంటి మనస్సు, ఎటువంటి ఆత్మ, ఎటువంటి ప్రవృత్తి కలుగుతుందో మనకి జ్యోతిష గ్రంథాల్లో ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. అంటే జ్యోతిష గ్రంథాలలో చెప్పినటువంటి విషయాలు, అంటే దక్షిణ భారతదేశంలో అపసవ్య చక్రం అనేటువంటి ఒక చక్రం వేస్తారు. అంటే సవ్య చక్రము, అపసవ్య చక్రం రెండు చక్రాలు ఉంటాయి. కాలమానం అనే సూర్యమానం, చంద్రమానం కింద మన వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందులో చంద్రమానానికి సంబంధించి సిద్ధులు చేసినటువంటి విపరీత ప్రయోగాలే మనకి చంద్రమానానికి సంబంధించినటువంటి పంచపక్షి శాస్త్రం అనేటువంటి ఒక ప్రత్యేకమైన శాస్త్రం. దాన్ని నటల్మూని అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఇందులో నాజనిగాయని అంటే కాలాన్ని కొలవడానికి ప్రత్యేకమైనటువంటి వాళ్ళు స్థితులు, అంటే కనురెప్ప పాటు కాలం దగ్గర నుంచి కనురెప్ప పాటులో 60వ వంతు కాలాన్ని, అంటే సెకండులో 1000వ వంతు కాలాన్ని కూడా వాళ్ళు నిమిష అమినిష అంటూ వాళ్ళు చెప్పి దాదాపుగా ఉత్కృష్టమైనటువంటి కాలగణన అనేటువంటిది చేయడం జరిగింది. మరి భౌతిక దృష్టితోనే కాకుండా ఆధ్యాత్మిక దృష్టితోనూ, ఆది భౌతిక దృష్టితో కూడా వాళ్ళు ఆలోచించి జీవులకి, కాంతికి, జీవులకి, గ్రహాలకి మధ్య జరిగేటువంటి ఈ పరిణామ క్రమము లేదా జీవన చర్యలు లేదా వారు జీవన విధానం ఎలా ఉంటే బాగుంటుందో వాళ్ళు వారి గ్రంథాలలో చెప్పడం జరిగింది. ఉదాహరణకి ఒక వ్యక్తికి బాగా కోపం ఎక్కువ ఉందనుకోండి, బాగా పొడవుగా ఉన్నాడు అనుకోండి, వెంట్రుకలు ఎర్రగా ఉన్నాయనుకోండి, అతను రవి లేదా కుజగ్రహాలు వాళ్ళ చక్రంలో అధికంగా బలాన్ని కలిగి ఉన్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా వాళ్ళు పిత్త శరీరాన్ని కలిగి ఉన్నారని చెప్పవచ్చు. అలాగే జలతత్వం అధికంగా ఉండేటువంటి చంద్రుడి యొక్క స్థితి వల్ల వాడికి ఇప్పుడు కఫరోగాలు వస్తున్నాయి అనుకోండి, చంద్రుడు నీచి పెట్టాడని కఫరోగాలు రాకుండా వాడు మంచిగా ఉండి మంచిగా పుష్టిగా ఉన్నాడు అనుకోండి, వాడు ఎప్పుడు నల్లని రంగుతో ఉండేటువంటి వెంట్రుకలతో ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాడికి చంద్రాంశ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. వాడి జాతకంలో కూడా చంద్రుడి యొక్క స్థితి ఉచ్చంగా ఉంటుంది. అంటే మనం జాతకాన్ని చూసినప్పుడు పంచభూతాలు ఏ విధంగా అయితే మనకి స్పష్టంగా ఉన్నాయో, అలాగే
వాడి శరీరంలో కూడా అవే క్రియలు జరుగుతున్నాయి. అంటే ఈ రెండాటికి సిమిలారిటీ ఉందని సిద్ధులు ఎప్పుడో కనిపెట్టడం జరిగింది. అంటే మనకి అర్థం కానటువంటి అర్థమైనటువంటి విషయాలు సిద్ధులు ఏనాడో పరిశోధన చేసి దాన్ని పక్కన పెట్టడం జరిగింది. దానికి చేసేటువంటి అంటే గ్రహాలు చేసేటువంటి జపాలు కానీ, హోమాలు కానీ, ద్రవ్యాలు కానీ, దానాలు కానీ, ఇత్యాదులన్నీ కూడా శాంతి ఉపశాంతుల కోసం చేసినటువంటివే. కాబట్టి నిత్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి స్థితి రావాలి అంటే కనుక సిద్ధులను ఉపాసన చేసి వారు చెప్పినటువంటి జ్యోతిష కర్మ విపాకాన్ని కనుక మనం అవలంబిస్తే జన్మంలో వచ్చినటువంటి వ్యాధులు కానీ, దైవపరంగా వచ్చినటువంటి వ్యాధులు కానీ, రాబోయే వ్యాధులు కానీ రాకుండా సుఖంగా జీవనానికి ఏ విధంగా మనం మసులుకోవాలో చూపించేటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ మనకి సిద్ధ వైద్యంలో చెప్పడం జరిగింది. సిద్ధ వైద్యం అని పర్టికులర్గా వాడడానికి రీజన్ ఏంటంటే సిద్ధ జ్యోతిష శాస్త్రం అని చెప్పాలి మనం ఇది. ఈ సిద్ధ జ్యోతిష శాస్త్రంలో జ్యోతిష శాస్త్రము వైద్యానికి అవినాభావ సంబంధం ఉంటుంది. కాలము గురించినటువంటి గణన లేకుండా జ్యోతిష్యాన్ని ఊహించలేము, చెప్పడానికి సాధ్యం కాదు. ఎందుకంటే పల్నా ఋతువులో, పల్నా కాలంలో, రోజులో, పల్నా టైంలో ఈ వ్యాధులు లేదా ఈ దోషాలు ఎక్కువగా ఉంటాయని మనకు సిద్ధులు చెప్పారు. ఇప్పుడు అలాగే జరుగుతుంది, కొన్ని వందల సంవత్సరాలైనా సరే అలాగే జరుగుతుంది. ఎందుకంటే భూమిని వారు అర్థం చేసుకున్నంత గొప్పగా మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి సిద్ధుల జ్ఞానానికి సంబంధించి మనం సిద్ధోపాసన చేయాలి, సిద్ధ భైరవుని పూజించాలి. అలాగే కొంతమంది సిద్ధుల్ని గురువుల కింద భావించి వాళ్ళు శిష్యులు చేసినట్లయితే వారి ద్వారా మనం యోగా కానీ, ధ్యాన కానీ, ప్రాణాయామాలు కానీ, అలాగే జ్యోతిష్యం కానీ, వైద్యం కానీ, లేదా తంత్రమంత్రాలు కానీ వారి ద్వారా మనకు సంక్రమిస్తాయి. అది గురు పరంపరా సాంప్రదాయంగా వెళ్ళి సాంప్రదాయక విద్యలు అనేటువంటివి నాశనం అయిపోకుండా కాపాడబడతాయని నా ఊహ. పంచభూతాలు ఈ భూమి మీద మనం గీసుకున్నప్పుడు ఈ విదుక్కులలో పంచభూతాల యొక్క అమరిక చూసాం కదా, ఈ అమరిక ఇలాగే ఉంటే కనుక విశ్వశక్తి అనేటువంటిది ఆ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి శక్తి ఏ మనిషికి ఎటువంటి అపాయకరం లేకుండా ఉంటుంది. ఎందుకు మనం అలాగే శయనించాలి, ఆ వస్తువు అక్కడే ఎందుకు ఉండాలి అనేటువంటి దానికి మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. భౌతికంగా కూడా అవి నిరూపణయినవి. మన వాస్తుశాస్త్రంలో ఉత్తరాన్ని ఆధారంగా చేసుకుని కదా మనం వాస్తు నిర్మాణం చేస్తాము. ఈ ఉత్తరానికి శిరస్సు పెట్టి పడుకున్నాం అనుకోండి, మనం ఎటువైపు చూస్తాము? దక్షిణ వైపు చూస్తాము. దక్షిణం అనేటువంటిది యమస్థానం. కాబట్టి యముడు అనారోగ్యకారకుడు, మృత్యుహేతువు, కాబట్టి వారికి ఆరోగ్యం సరిగ్గా ఉండదని పెద్దలు చెప్తారు. పెద్దలు చెప్పడం ఏమిటి, మనకి మోడర్న్ సైన్స్లో ఒక దండాయస్కాంతాన్ని తీసుకుని దాని నుంచి వచ్చేటువంటి రేఖలు కంపాస్ ద్వారా కనుక మనం గీచినట్లయితే అవి ఒక రకమైనటువంటి వేవ్స్ని మనం లేదా రేఖల్ని అది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇది బ్రెయిన్తో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్తో కనుక రియాక్ట్ అయినప్పుడు వారికి ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో అంత డైరెక్షన్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, కరెంటు ఉంది, కరెంటు ప్లస్ నుంచి మైనస్కి, మైనస్ నుంచి ప్లస్కి వెళ్తూ ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది చేస్తూ ఉంటుంది ఏసీడీసీల కింద. ఇలాగా మనకి భూఅయస్కాంత శక్తి మెదడులో ఉండేటువంటి అయస్కాంత శక్తికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉందనుకోండి, కలత నిద్ర, అనాలోచన, ఆందోళన, యాంగ్జైటీ, స్ట్రెస్, మనస్సు ప్రశాంతంగా ఉండకుండా ఉండేటువంటి స్థితి ఎలా వస్తుంది అంటే కనుక ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవడం వల్ల అని భౌతిక శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో నిరూపణ చేసి ఉన్నారు. కానీ ఎప్పుడో మన సిద్ధులు ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవద్దు అని చెప్పారు. మరి చాలా విషయాలు వాళ్ళు చెప్పినవి జరుగుతున్నాయి కదా. ఇందాక నేను చెప్పినట్టుగా అంటే నైరుతిలో బరువు పెట్టకుండా ఉంటే ఏం జరుగుతుంది అంటే అది ఏ ఈశాన్యం వైపు బరువు పెట్టామనుకోండి వాళ్ళు సోమరిపోతులు అవుతారు ఇంట్లో. మీరు ఎవరినన్నా చూడొచ్చు, ఎవరికైతే ఈశాన్యం వైపు బరువు ఉండి నైరుతిలో గుజి ఉందో వాళ్ళు అప్పులు బాధల్లో ఉండి చనిపోయిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అంటే వాస్తులో ఇది ఇలా ఉండాలి అనేటువంటి ప్రిడికేషన్ మనకి ఎవరు చెప్పారు? సిద్ధులు చెప్పారు. ఆ సిద్ధులు ఎలా చెప్పగలిగారు అంటే కాంతి శక్తిని బాగా వాళ్ళు అర్థం చేసుకుని ఏ దిశలో
ఉంటే ఎటువంటి ఆరోగ్యం కలుగుతుంది, ఏ దిశ వాళ్ళు ఎటువైపు ఉండాలి, ఏ దిశ వాళ్ళు ఎటువైపు నుంచి ప్రయాణం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాల్ని వాళ్ళు చాలా కూలంకషంగా చెప్పారు. అంతేకాకుండా ఏ నక్షత్రాలలో పుట్టిన వాళ్ళు, ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు, ఏ పేరు కలిగిన వారు ఎక్కడెక్కడ ఉంటే బాగుంటుంది, పెద్దవాళ్ళు అయితే ఎలా ఉండాలి, పిల్లలైతే ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయాలు చాలా సుస్పష్టంగా మనకి వాస్తు గ్రంథాలు అంటే తమిళ వాస్తు గ్రంథాల్లో సుస్పష్టంగా చెప్పబడ్డాయి. కానీ ఈనాడు చాలామంది తమిళ వాస్తు పేరుతోనూ అలాగే సిద్ధ వాస్తు పేరుతోనూ వ్యాపారం చేస్తున్నారు. నిజానికి భగవంతుడు జీవిని ఫలానా కర్మ కోసమని నియమించబడతాడట. మరి ఆ కర్మ అనుభవించాలి కదా జీవుడు, కాబట్టి అటువంటి గృహం దొరుకుతుంది వాడికి, అటువంటి అనారోగ్యం కలుగుతుంది. ఎప్పుడైతే సిద్ధుడి దగ్గరికి మనం వెళ్తామో ఆ దుఃఖము అనారోగ్యాన్ని అతను దైవశక్తి చేత ప్రాణదోల్తాడని సిద్ధులు చెప్పారు. కాబట్టి సిద్ధ వైద్యం పేరుతో కాకుండా, సిద్ధ వాస్తుతో కాకుండా, పరమాత్మ యొక్క శక్తితో ఎవరైతే ఈ వాస్తుని ప్రజా ఉపయోగం కోసం ప్రయత్నం చేస్తారో వారి వలన మాత్రమే మనకి మంచిదైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి శరీరము, మనస్సు, ఆత్మ లభ్యమవుతుంది. కాబట్టి వాస్తు విషయాలు అనేటువంటివి యథార్థమైనటువంటి విషయాలు. కాబట్టి సరైనటువంటి సిద్ధ పురుషుడి యొక్క స్పర్శ లేదా దర్శనం వారి యొక్క పాదం వల్ల ఆ ఇంట్లో ఉండేటువంటి వాస్తు దోషాలన్నీ కూడా పోతాయి. మనకి వాస్తు యంత్రాలు ఉన్నాయి, వాస్తు మంత్రాలు ఉన్నాయి, వాస్తు పూజ ఉంది. తమిళ గ్రంథాలలో, తమిళ సంప్రదాయంలో ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియదు. కానీ ఏ ఒక్కటి చేయగలిగినా సరే ఆ క్షేత్రం అనేటువంటిది మహామహిమానిత అవుతుంది. దేవాలయాల్లో వాస్తు ఉంటుంది, ఆ వాస్తు లేకపోతే ఆ క్షేత్రానికి అంత ఉత్కృష్టమైనటువంటి స్థితి ఏర్పడదు. వాస్తుని మూఢనమ్మకం కింద చూస్తున్నటువంటి జనులకి వాస్తు శాస్త్రం ఒకసారి చదివి ఎందుకు ఏమిటి ఎలా అని 10 మందిని చూసిన తర్వాత నిర్ధారించుకుని ఆ తర్వాత అందులో తప్పుంటే అప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. కానీ ఎవరో కుహానా పండితులు చెప్పినటువంటి వాక్యాలని, మాటల్ని యథాతథంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరో అవలంబించకూడదని నా మనవి. సిద్ధులు రాసినటువంటి మాటలు కానీ, సిద్ధులు చేసినటువంటి ప్రయత్నాలు కానీ ఊరికనే పోవు. అలాగని వాటిని మూఢంగా నమ్మద్దు. శాస్త్రీయంగా ఉన్న విషయాలు, శాస్త్రీయంగా చెప్పేటువంటి వారి విషయాలు ఖచ్చితంగా నమ్మండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి వాస్తు జ్యోతిష్యాలు మూఢనమ్మకాలు కాదు. మనం ఏ విధంగా నడిస్తే ఆరోగ్యం కలుగుతుందో అటువంటి సూత్రాలని లేదా మంత్రాలని, తంత్రాలని ఇచ్చినటువంటి సిద్ధ పురుషులకి నమస్కారం చేసుకుంటూ మరొక ఎపిసోడ్లో మరొక కొత్తదైనటువంటి సిద్ధుడి యొక్క విద్యల గురించి, కళ్ళ గురించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. పిఎంసి ప్రేక్షకులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నీరామ్జీ మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం.